వచ్చారా మీ పెద్దోడు? వెల్కమ్ టు మన పిల్ల బ్రదర్స్ అండి బాబా. స్పాన్సర్ బాయ్ కంగారు మరకండి. సైడ్ ఎవరు వచ్చారు అదే చెప్తున్నాడు అన్నయ్య. హలో, 30 ఎకరాల రైలు చెరువులో చేపలేసేసి పెంచేయండి. హలో, 60 ఎకరాల రొయ్యల చెరువులో పీతలు. మా పిల్ల దప్పకి ఏ మాత్రం తగ్గలేదండి. అనయ్య నొక్కుపోయి ఒక నొక్కు నొక్కుదా పద. తమ్ముడు ఏంటి కళ్ళ నుంచి కారిపోతున్నా? ఒక్కసారి చూడు, నీకు కారుతుంది కాబట్టి కళ్ళ నుంచి కాదు. అవునా? జామ చెట్టుకి కాసాయి జామకాయలు, జామకాయలు గుమ్మడి చెట్టుకి కాసాయి గుమ్మడికాయలు. ఒరే ఇంట్రా, ఇళ్ళ కూడా ఉత్తరవా నువ్వు. అనియా అనియా, పదా ఎర్రి బ్యాలెన్స్ అడుగుట్టేద్దాం. ఎందుకురా అనుకున్న బ్యాలెన్స్ మనం చెడగొడతా? వాళ్ళకి ఆ బేరాలు కాదురా, ఆ చక్కుపోయి బేరా చూడు. అప్పుడే కాఫీ మీరు కాఫీ ముందుగా వెళ్ళిపోతుంది. మొన్న అయితే మొవ్వలు కాబట్టి చెడగొట్టారు. ఇవాళ ఆడోళ్ళు మీకు అంత సీన్ లేదు ఇక్కడ. తిట్టలేదు గానీ మొన్న వచ్చిందే కాదు, ఈ రోజు వచ్చిన వాళ్ళు కూడా మొగోళ్ళు. జామకాయలు ఏమైనా వాళ్ళంతా వాళ్ళు పని పడదని వేస్ట్ కావాలి. అది పట్టించుకోకు. ఏమైనా ప్రాబ్లమా? ఆ సక్కు పైన ఏమో గానీ ఆ తెల్లదోని మాత్రం వెళ్ళేటప్పుడు నువ్వు ఏదో చెయ్యాలరా. సర్లే, ఏదో తర్వాత చెడగొట్టేది. మీరు ఎవరండి? కస్టమర్స్. కస్టమర్స్ ఎవరే? కస్టమర్స్ అంటే షాప్కి వచ్చిన కస్టమర్స్. నీకు డబ్బులు లెక్కెత్తున్నాను ఎందుకు నేను? What are you talking? Who are you talking? Just you don't have any common sense? Yeah, yeah, sense. Koncham kuda leda? Buddhi kanam leda? Don't cross your limits, okay? Yeah, yeah. Patti leyapalani. Letter lagatledu. Avunde na? Please, please. Okay. Excuse me? Yeah? Yeti talent chupitna? What are you talking? Okay, okay. Sakku. ఇగో ఇగో మీకున్నేమో మాకు లేదు. అసలు చూడురి ఎవరిని, నిన్నా దాన్నా దీన్నా దేని చూడాలి. అరే మీరు ఎంత ఏడ్చినా వర్కౌట్ అవ్వదుగా. చాలు సరికాదు. డౌట్, ఆ చివర కూర్చున్న ఆవిడ ఎలా ఉందండి? సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్, జస్ట్ లైక్ ఎ వావ్. థాంక్ యు. అదంట బ్యూటిఫుల్ లుకింగ్ లైక్ ఎ వావ్ అంట మరి పక్కలా ఉన్నావు అని అర్థం. అదే కదా సెన్స్. అదంటే ఇది కూడా బాగుంది కదన్నా. చాలా బాగుందా అండి? మీరు ఇంత అన్ని చెప్తాం. రంగు రుచి చికెన్ త్రీ రోజెస్ ముగ్గురు
మంచివాడు కాబట్టి రంగు రుచి వాసన అని మాకు చెప్తున్నారు. కనీసం కాఫీ కూడా మాకు అవసరం లేదు. నాకెవరు ప్రోత్సహించలేదు, ఇండస్ట్రీ కదా నాకు ఇష్టంగానే వచ్చారు. వెళ్ళాను అక్కడ సెలెక్ట్ అయ్యాను. అంతేగాని నిజం చెప్పడానికి పేరు తెలియదు. ఆ రోజు నుంచి ఆయన ఎవరు కలపడలేదు. కృష్ణ గారు మీరు ఎలా వచ్చారండి ఇండస్ట్రీగా? యాక్చువల్లీ నేను కన్నడలో రంగభూమి కలదు అంటే స్టేజ్ ఆర్టిస్ట్ని. సో ఇక్కడ హైదరాబాద్ వచ్చాక జబర్దస్త్లో అందరు టీమ్ లీడర్స్ని రిక్వెస్ట్ చేసి అడగనా, కానీ నాకు చూస్తా తమ్ముడు అన్నారు. కానీ రాకెట్ రాఘవ సార్ అయితే నేను వెళ్తేనే కన్నడలో చేసిన డ్రామా ఫొటోస్ నా వీడియోస్ చూపిస్తే. సో నేను వచ్చిన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు
తను అప్పటి నుంచి నాకు ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తూనే ఉంది. తమ్మయ్య గారా చెప్పండి, ఒకవేళ మీరు ఇప్పుడు ఎలాగ అమ్మాయి కదా, అవును, మీరు ఒకవేళ పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎలాంటి అబ్బాయి కావాలంటే క్వాలిటీ చేయండి. నాకు క్వాలిటీస్ అంత పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు, నేనున్న ప్రొఫెషన్ ని నాకు సపోర్ట్ చేస్తూ నన్ను నడిపిస్తూ ఉంటే చాలు నాకు. ఓకే సోమర్, అది మంచి క్వాలిటీయే కానీ గారు, ఒకవేళ ఈ లేడీ గెటప్లో మిమ్మల్ని ఎవరైనా అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే ఎలాంటి క్వాలిటీస్ కావాలండి? మగోడు ఎందుకు పెళ్లి చేసుకుంటే, నేను ఆల్రెడీ నాకు పెళ్ళే పిల్లలు ఉన్నారు. మీరా దాన్ని నిన్నే మదే మడుకోవచ్చు, పొద్దున్న మధ్యాహ్నం కూడా రాత్రి కూడా అంట. తన్మయ్య గారు చెప్పండి, మిమ్మల్ని ఎవరైనా ఎప్పుడైనా ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటావా అని ఎంట పడ్డారా? మా ఇంటి దగ్గర ఒక అబ్బాయి ఉండేవాడు, అబ్బాయి పేరు చెప్పను, నేను చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అనమాట. సో నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా నాకు చాలా సపోర్టివ్ గా ఉన్నాడు. నేను ఒక 8 ఏళ్ళు లవ్ చేశాను, లవ్ చేసి చేసి యాక్చువల్లీ ఆ అబ్బాయి నన్ను లవ్ చేస్తున్నాడు అనుకున్నాను, కానీ ఆ అబ్బాయి నా శరీరాన్ని, నా డబ్బులు లైక్ చేశాడు, నాకున్న ఫేమ్ని లైక్ చేశాడు, నాకు తెలుసుకోలేకపోయాను. సో అలా అలా నేను దగ్గర దగ్గరగా 70 నుంచి 80 లక్షల వరకు మోసపోయాను ఆ అబ్బాయి దగ్గర. తను డబ్బులన్నీ తినేసిన తర్వాత నన్ను నడి రోడ్లో అట్లా వదిలేసేసారనమాట. సో అది తెలుసుకొని నేను సూసైడ్ దాకా వెళ్ళాను. అయ్యో, ఆ తర్వాత నేను సూసైడ్ చేసుకుంటే నా ఫ్యామిలీకి మళ్ళీ వేరే తోడు ఎవరు లేరు, సో ఫ్యామిలీకి నేను మళ్ళీ నిలబడాలి అనుకుని ఇంక అవన్నీ అరేంజ్ చేసుకున్నా మైండ్లో. డబ్బు పోతే ఇవాళ పోతే రేపు సంపాదించుకోవచ్చు, కానీ మనకి మన ఫ్యామిలీ ఇంపార్టెంట్ కదా. సో నేను ఇలా అమ్మాయిలా ఉన్నా కూడా నా ఫ్యామిలీ నన్ను యాక్సెప్ట్ చేశారు. సో ఐ లవ్ మై ఫ్యామిలీ. సో నా ఫ్యామిలీ కోసం నేను బ్యాక్లో ఉన్నాను, ఇప్పుడు మళ్ళీ కెరీర్ స్టార్ట్ చేసుకుని ఉన్నాను. చెప్పండి, మళ్ళీ మళ్ళీ మీకు ఆలోచన రాకూడదు చేసుకోవాలనేది. మీరు నాకు తెలిసి ఒక్కరితో చాలా మందితో మోసపోయినట్టు నాకు తెలిసింది. లేదు లేదు, చాలా మంది నన్ను మోసం చేయాలని చూసారు. వన్స్ నేను ఎప్పుడైతే మోసపోయానో ఆ తర్వాత లవ్ మీద, లస్ట్ మీద నాకు దొబ్బింది అనమాట. కోపరండి, అలాగే ఉండాలండి. ప్రేమ అనేది మనలో భాగమే, అంతేగానే జీవితం మొత్తం ప్రేమ కాదండి బాబా. ఏమంటే హరికృష్ణ గారా, మీరు లేడీ గెటప్లు ఎంత ఉంటారు, ఫేస్బుక్ లో చాలా మంది మెసేజ్లు పెడుతూ ఉంటారు అనుకుని, అప్పుడు మీ రియాక్షన్ ఎలాగ ఉంటది? అంటే బాధపడతారా, లేకపోతే హ్యాపీగా ఫీల్ అవుతారా, లేకపోతే వాళ్ళు అడిగే మాటలకి ఎలా రియాక్ట్ అవుతారండి? స్టార్టింగ్ లో అయితే అమ్మాయి అనుకుని చాలా మంది మెసేజ్ పెట్టేవాళ్ళు, తర్వాత అబ్బాయి అని తెలిసి కూడా మెసేజ్ పెడుతున్నారు. అయ్యో, మెసేజ్ పెడతా ఉంటారు, మీరు అబ్బాయిగా బాగుంటారు, అమ్మాయికి ఇంకా బాగుంటారు అని. సరే బాగుంటారు, అంతే బాగుంటారు. సో అడుగుతుంటారు కదా లవ్ చేస్తున్నావు అది అని, నవ్వుకుంటాను నేను అంతే. చెప్పు కృష్ణ. సో లేడీ గెటప్ అంటే ప్రతి ఒక్కరికి అలాంటి కామెంట్స్ కానీ అలాంటి మెసేజ్లు కానీ చాలా వస్తాయి, కానీ నా వరకు అయితే సో అంటే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వల్ల చాలా నాకు ప్లస్ అయింది. ఎందుకంటే నేను చేసే యాక్టింగ్ వీడియోస్ కానీ నా ఫొటోస్ కానీ దాన్ని చూస్తూ వాళ్ళు ఇంకా మంచి మంచిగా కామెంట్స్ పెట్టే వల్ల నేను ఇంకా మంచిగా యాక్టింగ్ చేసి వాళ్ళ ముందు ఇంకా మంచి మంచి దీనిగా ఉండాలని ఇచ్చేస్తుంది. సూపర్ సూపర్. అక్కడ కూడా ఏడా మేము ఒక ఆటాడదాం చేశారు మీరు అలాగే పిల్లనండి తనయ్య గారా. నాన్నగుత్తురు నార్మల్ గా చెప్పండి, మీరు నార్మల్ గానే అమర బుద్ధులు తిడతారు, తిడతారు మా తాత బట్టలు మేడ మీద ఉన్నాయి. మా తాత బట్టే బట్ మనే మేలేదు, మీ తాత బట్టే కదా. చాలా మంది అదొక బ్యాడ్ కామెంట్ చెప్తూ, అవి మనం అంటే పట్టించుకోము, బట్ మన ఫ్యామిలీలు కొంతమంది బాధపడతారు కదా, అలా ఎప్పుడైనా బాధపడి మీరు అవి చూసి మీరు బాధపడమ్మా అట్లా ఏమైనా అయిందండి? చాలా స్టార్ట్ కెరీర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళినా వస్తావా ఇది ఒకటే మాట. ఎంత ఇది నేనేంటంటే ఫస్ట్ చాలా బాధపడేవాళ్ళు, దానివల్ల మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు వద్దు ఎందుకు ఇంత అవసరమా అనేవాళ్ళు. కాకపోతే ఏంటంటే రాను రాను ఇవన్నీ నెగటివ్గా తీసుకుంటే నెగటివ్గా బాధపడాలి, పాజిటివ్గా తీసుకుంటే పాజిటివ్గా బాధపడాలి. ఇప్పుడు మనం బయటకు వెళ్తూ ఉంటాము, చాలామంది మనల్ని పొగుడతారు, మనకి విపరీతమైన అభిమానం ఉంటుంది, తిట్టుకునే వాళ్ళు తిట్టుకుంటారు, వాళ్ళు ఎన్ని తిట్టుకున్నా మనకు అవి ఆశీర్వాదాలు అనుకోవాలి. నేనైతే ఫస్ట్ చాలా బాధపడేదాన్ని, భయపడేదాన్ని బయటకు రాగానే, ఇంకా రాను రాను అలవాటు అయిపోయింది, ఇంకా ఎన్ని వచ్చినా లైట్ తీసుకునేదాన్ని. దాని గురించి నేను ఎక్కువ స్ట్రగుల్ అయిపోయి నేను పాడు చేసుకోలేను. ఎన్నన్నా మనం ఆశీర్వాదాల్లో తీసుకోవాలని. హరికృష్ణ గారు, మిమ్మల్ని చాలా మంది కొన్ని కొన్ని మాట్లాడినప్పుడు మీరు చాలా ఎమోషన్ అయ్యారు, అసలు ఎలా అనిపిస్తుంది అండి ఆ టైంలో మీకు? సచివాలనిపిస్తుంది. అయ్యో ఉన్నా చెప్పాలంటే సచివాలనిపిస్తుంది.
కానీ ఇప్పుడు ఏంటంటే అలవాటు పడి 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 ఎవడేమంటా అనుకోని, నేను కష్టపడితే లేడీ గెట్ట ప్లేసుకొని కష్టపడితేనే నా ఇంట్లో నా పిల్లం పిల్లలకి తిండి పెట్టగలను. అంతకుమించి వేరేం లేదు. చాలా బాధపడ్డాను, ఏడ్చాను. బయట వాళ్ళంటే బాధపడేవాడిని కాదేమో, చాలా సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను, ఇంట్లో వాళ్ళే గుచ్చుతా ఉంటారు సోదరులతోని. అది బ్యాడ్ కామెంట్స్ పెట్టడం యూట్యూబ్ లో ఛానల్లో వాటిలో నా మీద అర్థమైంది నాకు. వాళ్ళు పెడితే క్లియర్ అర్థమైంది, ఉన్న రిలేషన్స్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు పెట్టడము. అన్నా నీకు ఎందుకన్నా లేడీ గెట్టప్లు వేరేగా బతకలేవు అన్నాడు. నాకు వేరే కూడా తిరుగుతున్నాను, జబర్దస్త్ లో ఫేమ్ వస్తే బయట ఈవెంట్స్కి వెళ్తే 4 రూపాయలు బాగుపడదాం అనుకుంటున్నా. అవసరం లేదన్నా, అవసరం వేరే ఏం చేసుకోను అంటే, అరే నేను ఏదో చేసుకుంటే మీకు ఎందుకురా అని అన్నా. వాళ్ళు చాలా తిట్టేవాళ్ళు. ఆ బాధపడింది చెప్పుకునేది కాదు, చెప్పి చెప్పి నాకు ఇసుగు వచ్చింది. వాళ్ళు పెట్టడం మానరు, నేను చెప్పడం మాను. మరి మీరేమన్నా అలాంటివన్నీ ఎదుర్కొన్నారా? సో బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడ తెలుగులో చేస్తున్నారు. సో బెంగళూరులో లేదా అలా ఇలా అంతా అన్నారు. కానీ నాకైతే యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో దాన్నంతా పట్టించుకోలే. మా ఫ్యామిలీ వరకు అయితే మా అమ్మకే చెప్పేవాళ్ళు అనమాట, ఒక అబ్బాయి ఎలాగ లేడీ గెటప్ చీరలు కట్టుకుని డ్రెస్లు వేసుకుని ఎందుకు అలా ఇలా అన్ని మా అమ్మ ఫీల్ అయ్యేది. మా అక్క వాళ్ళందరూ చాలా బాధపడేవాళ్ళు. కానీ ఇప్పుడు డైలీ జబర్దస్త్ షోలో చూస్తుంటే హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో ఆడియన్స్కి నేనైతే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఈవెన్ లేడీ గెటప్స్ కావచ్చు, ఆడపిల్లల్లో మారిపోయిన వాళ్ళు కావచ్చు, లేదా ఇట్లా చేస్తున్న అబ్బాయిలు కావచ్చు, ఎవరి ప్రొఫెషన్ వాళ్ళు న్యాయం చేయడానికి, వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవడానికి వాళ్ళకి నచ్చిన లైఫ్ వాళ్ళు బ్రతుకుతున్నారు. ఐ మీన్ మాకు నచ్చిన లైఫ్ మేము బ్రతుకుతున్నాం. సో దాన్ని జడ్జ్ చేసే రైట్ అనేది ఎవరికి లేదు. మీకు వీలుంటే తోస్తే అందరికీ సపోర్ట్ చేయండి, ఇంకా 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 ఎంకరేజ్ చేయండి. అంతేకాని మీ మాటలతో కానీ మీ కామెంట్స్తో కానీ దయచేసి ఎవరు డిస్కరేజ్ చేయొద్దు అని నేను నా స్మాల్ అనమాట. కన్నయ్య గారు, ఈ బాధలను పక్కన పెట్టేస్తే మీ లైఫ్ లో హ్యాపీ మూమెంట్ ఉంటుంది కదా, ఆ మూమెంట్ నా పైతి నా లైఫ్ ఇదే అనుకుంది. ఇది చాలా సాధించారు అన్నది ఏమైనా ఉందండి మీ లైఫ్ లో? నేను ఇల్లు కట్టిన తర్వాత నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మా ఏరియాలో నేనున్న ఏరియాలో ఎవరు కట్టలేనంతగా దగ్గర 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టాను. సో మా ఫ్యామిలీ అందరూ తినడానికి ఉండడానికి బాధపడకుండా ఇప్పుడు నచ్చినట్లుగా వాళ్ళు మా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు హ్యాపీగా ఉంటే నాకు ఇంకా అదే హ్యాపీ అన్నారు. హరికృష్ణ గారు, అలా మీ లైఫ్ లో ఏదన్నా? నాకు మా బాబు పుట్టినప్పుడు చాలా ఆనందం అనిపించింది. ఇండస్ట్రీలో అంటే అది నేను కష్టపడుతున్నా వస్తుంది అవకాశము, కానీ నేను అనుకునే గోల్కి ఇంకా రీచ్ కాలేదు. నాకు ఫస్ట్ మా అబ్బాయి పుట్టంగా నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట. ఎందుకంటే కొంతమంది నోర్లు ముయించడానికి కరెక్ట్ టైం ఇచ్చింది నాకు, కొంతమంది అన్నారన్నమాట. సో అందు గురించి అది తెలుస్తుంది కదా. నాకైతే నేను హ్యాపీగా లేదు, ఎందుకంటే జబర్దస్త్లో నేను ఒక 70-60% వరకే ఉన్నాను. 100% సక్సెస్ఫుల్ అయిన తర్వాత హ్యాపీగా ఉంటాను. మీరేమో మనసులో ఎవరన్నా ఉన్నారంటే ఎవరు లేరు అంటారు, మీరు ఎవరన్నా మెసేజ్ చేస్తారంటే నార్మల్ గా మెసేజ్ చేస్తాను అంటున్నారు, నీ మనసులో ఎవరన్నా ఉన్నారంటే నా మనసులోనే ఎవరు లేరు అంటారు. మరి మీ మనసు లోపల ఉన్నాయి బయట తీవంటారా? ఐ యామ్ రెడీ. అప్పుడు చేత అంటే తెలుసా? నువ్వు చాతబడి చేస్తాడు అని చెప్పావు. యాక్చువల్లీ హిస్ లుకింగ్ వెరీ క్యూట్. నమస్కారం చెప్పరా మా ఊరికి? నమస్కారం. హై డ్యూడ్. అప్పుడు ఫస్ట్ నాతో నేను తీసుకోవచ్చు కదా. ఏం చేయను, కాసు పెట్టుకుని ఒక 10 కార్స్ హ్యాండిల్ కౌంట్ చేయాలి. అందరు అందరు కౌంట్ చేస్తారు. ఓకే, ఇవ్వాలి ఇట్లా 1 2 3 4 5 6 7 8 9 10 చూపించాలా?
సో మీరు ఏ కార్డు పిక్ చేసి ఉండొచ్చు, నెంబర్ 4 పిక్ చేశాను రైట్? ఎస్ ఇట్స్ ఓకే. సో నేను ఏంటి అంటే 4 కార్డ్స్ మీ దగ్గర నుంచి తన దగ్గర పంపిస్తాను. ఓకే ఓకే, ఎక్కడ పెట్టి చెప్తే నేను ఇస్తా, నేను ఇస్తా. మీరు ఏమక్కర్లేదు, ఇంకా జస్ట్ మేక్ షూర్ అట్ సేఫ్ గా ఉన్నాయి. ఓకే సేఫ్ ఉంది చాలా. చూడండి, నేను ప్రతిసారి కార్డ్ తీసాను, ఇట్లా తీసినప్పుడు మీరు అందరూ ఒక్కసారి క్లాప్ చేయండి. ఓకే, ఇది నా ఫస్ట్ కార్డ్. మీకు కార్డ్ డ్రాప్ చేసినప్పుడు ఒక స్నాప్ ఇస్తారు, ఒక కార్డ్ ఇక్కడి నుంచి కలుగుతుంది. గ్రేట్, అందులో కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ బాగా ఫాలో అవుతున్నారు. థర్డ్ కార్డ్, నా దగ్గర చూడాలి, నా దగ్గర చూడాలా? కాస్ట్ కూడా ఏ నిజంగానే అవునా? సరే కాస్ట్ తీయండి, తీయండి. కౌన్ చేసాం, కౌన్ చేయనా? నేనే లెక్క పెట్టాను. అనవసరం బొంబాయిదాకా వెళ్ళింది. టచ్ ఫీల్ అవుతున్నా?
నాకు కూడా, నేను కూడా నాకు ఇది చాలా ఇది అనిపిస్తుంది. లేదు, హీస్ వెరీ అమేజింగ్ అండి. మీ టాలెంట్ మాత్రం చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీ ఉంది, బట్ ఐ ఫీల్ ఇట్స్ రియలిస్టిక్ అన్నమాట. సో కళ అనేది అందరికీ రాదు, అది వస్తే మాత్రం దెన్ లైఫ్ అనేది ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఐ రియలీ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఎక్సలెంట్ అన్నమాట. ఇప్పుడు మీ గురించి చెప్పారు కదా, అసలు వేసి మేము చెప్తాం. నా సక్కుబాయి గురించి అడిగారు కదా, అవును అర్థమైందా? ఇప్పుడు సక్కుబాయి ఇలాంటిదా? సక్కుబాయి ఇలాంటిదా? సక్కుబాయి ఈ తరనా? రానివ్వండి, దానికి కడిగేసిస్తాము. నేను దాని కొప్పు తీసి నా వింక కొట్టించుకుంటా. బలియోడు కై కలు ముడదాకి తిని. తనమయ్య గారా, మా తరపు నుండి, మా ఊరి పిల్లల తరపు నుండి మా అన్నయ్య మీకు చిన్న గిఫ్ట్ అండి. ఎవడా కృష్ణ గారా, మా తరపు నుండి మా ఊరి పిల్లలు మీకు గిఫ్ట్ ఇచ్చారండి. థ్యాంక్ యూ. ఎవడ కృష్ణ గారా, మీరు కెనడా నుంచి వచ్చారు కాబట్టి మా ఊరి పిల్లల నుంచి మీకు గిఫ్ట్ అండి. ఏమన్నా ఎలా తీసుకోమంటా సక్కుబాయ్? ఫోన్నే పాపం కదా, కష్టపడి ఇక్కడ టీ కొట్టు పెట్టుకున్నావు కదా, నీకు సపోర్ట్ చేద్దామని వస్తే నువ్వు ఇంత వర్స్ అని తెలియలేదు. నీ కాఫీ వద్దు, నువ్వు వద్దు చిచ్చి. తక్కులాడి కాఫీలో పాలు కలపలసిందే, పిచ్చి మొక్కందాను. నీ కొప్పు పువ్వు ఊడిపోను, నీ ముక్కులో చిరుదేగిపోను, చిన్న తిట్టాను, బూతు కూడా రావట్లేదు, ముష్టి మొక్కుందాను నీకు. ఏనమ్మా అన్ని కాఫీలు.